हाय फ्रेंड्स, वेलकम टू शॉर्टकट कुकिंग। मीलो एवरैना मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते वीडियोस नी लाइक चेयंडी, शेर चेयंडी अंड मन चैनल नी सब्सक्राइब कूडा चेसुकोंडी। ई रोजु मन रेसिपी वच्चेसी बेसिक स्पांज केक। ఈ బేసిక్ స్పాంజ్ కేక్ అనేది ప్రతి ఒక్క స్వీట్ షాప్ లో దొరుకుతుందండి। ఇది చాలా బేసిక్, ఇది చాలా స్పంజీగా, ప్లఫీగా అండ్ మాయిస్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి। సో ఈ కేక్ ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు రెసిపీలో మీకు నేను చూపించబోతున్నాను। దానితో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను। ఇలా చేయడం వల్ల ప్రతిసారి మీ కేక్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి చాలా టేస్టీగా, చాలా స్పంజీగా వస్తుంది। సో లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి। బౌల్ తీసుకొని 4 ఎగ్ వైట్స్ ని యాడ్ చేసేసుకోండి। 4 ఎగ్ వైట్స్ ని తీసేసుకొని దానిని బీట్ చేసుకోండి। లేకపోతే బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవచ్చు, హ్యాండ్ బ్లెండర్ ఉంటే, లేకపోతే విస్క్ అయినా చేయొచ్చు। దాన్ని ఎంత విస్క్ చేస్తే అంత మంచిది। ఇలా ఫోమ్ వచ్చేలా విస్క్ చేసుకోవాలన్నమాట। ఆ తర్వాత ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి। దాన్ని గ్రాడ్యువల్లీ అంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ విస్క్ కానీ బ్లెండ్ కానీ చేసుకుంటూ ఉండాలి। సో గ్రాడ్యువల్లీ యాడ్ చేసుకుంటూ దీన్ని కొన్ని ఎంత మనం ఎక్కువ బ్లెండ్ కానీ విస్క్ కానీ చేస్తే మన కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుంది। సో ఎక్కువ దాన్ని బ్లెండ్ చేస్తూ ఉండాలి, యాజ్ మచ్ యాజ్ యూ కెన్। ఆ తర్వాత ఎగ్ వర్క్స్ 4 ఎగ్ వర్క్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా బ్లెండ్ కానీ విస్క్ కానీ చేయండి। నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ అండ్ మైదా 1 కప్ మైదా తీసుకోండి। ఈ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా పర్ఫెక్ట్గా వేయాలండి। ఎక్కువ వేస్తేనేమో కేక్ చేదుగా టేస్ట్ బాగోదు అండ్ తక్కువ వేస్తేనేమో ప్లఫీగా రాదు। ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేయాలి అండ్ 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత ఈ కేక్ని మీ దగ్గర విస్క్ ఉంటే విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలపాలన్నమాట, లేకపోతే స్పాచులా ఉన్నా సరే ఒకే డైరెక్షన్తో కలుపుతూ ఉండాలి। చూసారా, ఈ డైరెక్షన్ ఏదో ఒక డైరెక్షన్। ఆ తర్వాత వెజిటబుల్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ ఉన్నా 1/4 కప్పు వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి। ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాన్ని ఆయిల్ బ్రష్ చేయాలి। నేను కొంచెం మైదా పౌడర్ వేసేసుకొని అలా డస్ట్ ఫ్రీ చేసేసుకుంటున్నాను। ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని వేసేసి ఆ తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట। సో అంతా సెట్ అయిపోవటం కోసం ఒకసారి అలా ట్యాప్ చేయాలి। ఆ తర్వాత ఒక పాత ఏమంటారు తవా ఉంది కదా, దాన్ని స్టవ్ మీద ప్రీ హీట్ 5 మినిట్స్ చేసేసుకొని ఆ తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టేసి 30 నుంచి 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట। సో కేక్ కుక్ అయిందో లేదో నేను చెక్ చేసుకున్నాను అండ్ బాగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాకుతో లూజన్ చేసేసి నేను టర్న్ చేసుకుంటున్నాను। సో కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది। టిప్ ఏంటంటే కేక్ పెట్టిన స్టవ్ మీద పెట్టిన 20 మినిట్స్ వరకు ఓపెన్ చేసి చూడకూడదండి। చూసారా, చాలా ప్లఫీగా కనిపిస్తుంది మన కేక్ అయితే, సూపర్గా రెడీ అయిపోయింది। స్పాంజీగా ప్లఫీగా సో ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే పైకి బౌన్స్ అవుతున్నట్టు వస్తుందండి, చాలా బాగుంది। సో ఈ బేసిక్ స్పాంజ్ కేక్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మీడియట్గా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। బయట నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు। దీని మీద చాక్లెట్ కానీ అండ్ హెర్షీ సిరప్ కానీ ఏదో ఒకటి వేసుకున్నా చాలా టేస్టీగా అనిపిస్తుంది। సో తినడానికి కూడా చాలా ప్లఫీగాను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు। సో దీన్ని తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఒకసారి। చూసారా ఇంత ప్లఫీగా స్పాంజీగా ఉందో। సో ఇదే కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి। కాకపోతే టిప్ ఏంటంటే బాగా విస్క్ చేయాలి, ప్లఫీగా రావాలి అంటే ఓపెన్ చేయకూడదు అన్నమాట। సో ఐ థింక్ ఈ కేక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్।